తెలంగాణలో ఒక మా స్పీకర్ గారు కావాలా మా అనుకుంటాను శ్రీనివాస్ రెడ్డి గారు పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆయన వచ్చి చేసినా సరే చూసినా సరే తప్పు వదిలేయాలి. ఒక రాజ్యాంగ పదంలో ఉన్న వ్యక్తి ఆ రకంగా ఈజీగా ఒక మాజీ మంత్రిగా చేసిన వ్యక్తి వచ్చి మాట్లాడబడే సంబంధించి కాదు. ఆయన మాటను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన ఒకసారి వెళ్ళి వాళ్ళ ముఖ్యమంత్రి గారిని కేసీఆర్ గారిని అడగమనండి, ఏమండి ఇలాంటి తప్పులు చేస్తే మనం వదిలివచ్చా, వాళ్ళ మీద చర్య తీసుకోకూడదా, డౌట్ ఆఫ్ బెనిఫిట్ కింద విడిచిపెట్టేయడమేనా, దోచు తినివచ్చా అధికారం ఉన్నప్పుడు అని చెప్పి అడగమనండి పెద్ద ఆయన్ని. తప్పు కదా అలాంటి మాటలు మాట్లాడటం. ఏదో రాజకీయ లబ్ధి ఏదో 5 మందో 10 మందో మా వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు ఉంటే అదంటే చూసుకోవాలి, కానీ దానికోసం మొత్తం వ్యవస్థను తాకట్టు పెట్టి మాట్లాడడం సంబంధించుకోవాలి. దాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి మాటలు ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అవినీతికి తావు లేకుండా మా దృష్టికి ఏ అంశం వచ్చినా సరే దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా దాని మీద చర్య తీసుకుంటున్నాం, తగు రీతిగా స్పందిస్తున్నాం, దాని ఆధారాలతో నిరూపించిన తయారుకున్నాం, అదే చేస్తున్నాం. చెప్పండి ఈనాడు పెద్దకో లేకపోతే ఆంధ్రజ్యోతితో ఏదో ఇవాళ పెద్ద పెద్ద 4-5 పేజీలు రాశారు. చెప్పండి ఒకసారి ఏమయ్యా చంద్రబాబు ఎందుకు పని చేసావు అని. నా పత్రికలు నేను రాయమనండి. ఆ ఒప్పందంకి అసలు ఎంఓయూ జరిగిందా లేదా, లేకపోతే ఈ స్కిల్ డెవలప్మెంట్ దీన్ని ఆ స్కీమ్ని పెట్టడానికి ఎక్కడి నుంచి అది ఇనిషియేట్ అయింది చెప్పమనండి. ఏ ప్రభుత్వాలు ఉన్నాయి, ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ప్రజల కోసం మేము మా ప్రభుత్వాలు కూడా ఎన్నో విధానాలు తీసుకుంటున్నాం, నైపుణ్యం పెంచడానికి ఎన్నో చర్యలు తీసుకుంటున్నాం, ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. దానికి అందుకని దానికి ఒక విధానం ఒక పద్ధతి ఒకటి ఉంది. ప్రజాస్వామ్యంలో ఓ చట్టాలు, ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం, రాజ్యానికి అనుగుణంగా చట్టాలు, చట్టాలకు అనుగుణంగా జీవోలకు అనుగుణంగా కార్యక్రమాలు నడవడికలు చేయాలి. అంతేగాని ఒకటి పొందలు లేకుండా నా ఇష్టారాజ్యంగా చేసుకుని నా ఇష్టారాజ్యంగా ఇస్తాను, రాజ్యాంగంలోకి వచ్చి డబ్బులు ఇస్తాము, అంతే తినేస్తాము, అకౌంట్ నుంచి మార్చుకుంటాము చేస్తామంటే ప్రజాస్వామ్యం చూస్తూ ఊరుకోదు. దయచేసి దాన్ని కాబట్టి ఇలాంటి వాళ్ళు చెప్పండి ఏం పాపం ఏదో తొందరపడుతున్నాడు. ఏది కాదండి మరి ఆయన ఇచ్చిందా లెటర్ కదా. మేము కూడా నేను ఒకవేళ మేము సీమాస్నేం అనలేదే వినండి. వైఎస్ ఓకే బాగా చెప్పారు, తమను అడిగారు బాగానే అడిగారు. మరి నిన్న మేము చూపెట్టింది సిమెంట్స్ వాళ్ళు ఇచ్చిన లెటరే కదా చూపెట్టాం, మేమే పోర్చర్ చేసాం. అది ఒకటి. రెండో విషయం చెప్పినప్పుడు మరి 2000 ఆ డబ్బుని ఎక్కడ తీసుకొచ్చి పెట్టారు చెప్పండి. 2009 కోట్ల సాఫ్ట్వేర్ 2900 కోట్ల 2900 కోట్ల సాఫ్ట్వేర్ 2500 బాసు ఒక నిమిషం 6 సెంటర్లు పెడతాను. ఒకటి 540 కోట్లతో ఒక సెంటర్ పదండి వెళ్దాం. ఎక్కడ ఉన్న సెంటర్లు చూద్దాం పదండి. అసలు ఉన్నాయి సెంటర్లు ఏవి, డొల్ల సెంటర్లు ఉన్నాయి, ఏవైతే ఉన్నాయో 40 సెంటర్లు ఆ సెంటర్లు ఉన్నాయి. ఏవి ఎక్కడున్నాయి సెంటర్లు నీకు ఇది దాంట్లో పెడితే మేము ధైర్యంగా ఒక్క పని నేను వెళ్ళిపోయిన తర్వాత ఇంకో ప్రెస్ మీట్ పెడతానండి తెలుగుదేశం పార్టీ వాళ్ళని. వినండి మరి కాబట్టి ఒక విషయాన్ని మీరు దీని తర్వాత తెలుగుదేశం పార్టీ పెట్టి ఇదిగో 540 కోట్లతో ఇక 6 సెంటర్లు, ఇక సెంటర్లు సిమెంట్స్ ఈ సాఫ్ట్వేర్ ఇచ్చింది, అది హార్డ్వేర్ ఇచ్చింది, ఇగో ఈ కార్యక్రమాలు ఇచ్చింది. ఏదైతే మీ 540 కోట్లు ఇచ్చారు 54 కోట్లు ఇచ్చిందో గత ప్రభుత్వం ఇచ్చిందో దానికి సంబంధించిన 54-58 కోట్లు దానికి సంబంధించిన సాఫ్ట్వేర్ మాత్రమే ఇచ్చారు తప్ప ఇంకే ఒక్క చిన్నది కూడా ఇవ్వలేదు. ఇది అధికారపూర్వకంగా చెప్తున్న మాట. అధికారపూర్వకంగా చెప్తున్న మాట. ఇప్పుడు మీరు అడిగారు కదా ఇవ్వలేదు 58 కోట్లు మేము ఏదైతే ఇచ్చామో అది మేమంటే మీన్స్ ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో ఆ ప్రభుత్వం ఇచ్చిన దానికి ఇచ్చారు తప్ప అంతకంట ఏమీ ఇవ్వలేదు. అడిగా చెప్పారు కదా ఇప్పుడు సాఫ్ట్వేర్ కి సంబంధించిన ఎక్విప్మెంట్ కావచ్చు టూల్స్ కావచ్చు అది ఒప్పందం ప్రకారమే మొత్తం టూల్స్ అంతా కరెక్ట్ గానే ఉన్నాయి అని చెప్పని ఎవాల్యుయేషన్ చేసిన తర్వాతే రామచంద్రారెడ్డి ఇచ్చింది దానికి ఇవ్వలేదు. రామచంద్రారెడ్డి ఏదైతే థర్డ్ పార్టీకి వచ్చి ఎవాల్యుయేషన్ రాశారో ఆ ఎవాల్యుయేషన్ ఇచ్చినప్పటికీ ఇంకా 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 సప్లై జరగలే. ఇంకా నేను వినండి ఏమి ఇచ్చారు పేమచంద్రుడు ఏమి ఇచ్చారు పేమచంద్రుడు ఇచ్చిన దానికి మీరు వచ్చి పెట్టారు. మీరు వచ్చి ఇంతమంది పిల్లలు వస్తే ఇంతమంది చదువుకుంటే ఇంతమందికి వచ్చి ఇవన్నీ పెడితే అంత ఖర్చు అవుతుంది అనేది ఇచ్చారు తప్ప ఇంత సాఫ్ట్వేర్ చూలు ఇచ్చారు ఇంత ఇవి ఇచ్చారు ఏమలేదు. ఒక్క విషయం అధికారులు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉంటే అది కూడా తీసుకుంటారు. ఎవరైనా తీసుకోరండి. ఎవరు చెప్పారు తీసుకోరండి మా అన్నామా? అధికారులు కూడా బాధ్యత ఉంటే అధికారులు తీసుకుంటారు. ఇప్పుడు ఈ క్షణం వరకు ఎవరైతే అధికారులు ఉన్నారో అధికారులు వచ్చి ఫైండింగ్ వచ్చి నేను ఒక మినిస్టర్ని నా సెక్రటరీ వచ్చి నాకు ఇవ్వడానికి వీల్లేదని రాస్తారు. బిజినెస్ రూల్స్ అవి. నేను 15 సంవత్సరాల మంత్రిని. ఈ సంవత్సరంతో 17వ సంవత్సరం మంత్రి కంప్లీట్ అవ్వబోతుంది. రేపు మార్చుతో నాకు బిజినెస్ రూల్స్లో కిందన్న హెచ్ఓడి తర్వాత వచ్చే సెక్రటరీ వాళ్ళిద్దరూ ఏం రాస్తారో దాన్ని కానీ ఉపయోగపోతే నేను కాదనంటే అది మళ్ళీ ముఖ్యమంత్రికి వెళ్తాను ఫైల్. వాళ్ళిద్దరూ రాశారు. దీంట్లో వచ్చి ఇంత డబ్బు రిలీజ్ చేయడానికి ముందు అసలు ఉన్నాయా లేవా అవి ఇవ్వడానికి వీల్లేదు అది ముందు వెరిఫై చేసి ఇవ్వాలని రాసినప్పుడు వచ్చి మంత్రిని ముఖ్యమంత్రి నో నథింగ్ అని రాసినప్పుడు ఫైనల్గా సీఎం తీసుకున్న ఆర్డర్నే ఇంప్లిమెంట్ చేయాలి. అది డెమోక్రసీ, అది బిజినెస్ రూల్స్ సిస్టమ్. అది ఇక్కడ ఏమొచ్చింది? ఫైనల్గా ముఖ్యమంత్రి నో ఇవ్వండి రిలీజ్ చేయండి అంటే ఇచ్చారు.